హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వ్లాగ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు శంకరులు కైలాసం నుంచి ఒక ఐదు శివలింగాలని భూమి మీదకి తీసుకొచ్చారు అవి ఎక్కడున్నాయి ఏంటి అనేది మనలో కొందరికి తెలిసి ఉండొచ్చు తెలియకుండా కూడా ఉండొచ్చు ఆ ఐదు శివలింగాలతో పాటు పార్వతి అమ్మవారు మనకిచ్చిన వంద శ్లోకాలు కూడా శంకర్లు కిందికి తీసుకొచ్చారు కానీ కిందికి వచ్చేపాటికి నలభై ఒక్క శ్లోకాలే అయ్యాయి అది ఇంకా ఐదు శివలింగాలు ఎక్కడున్నాయనేది మనం ఇప్పుడు చూద్దాము యోగలింగం అని కంచి కామకోటిలో ఉంటుంది రెండో లింగం భోగలింగం అని శృంగేరి పీఠంలో ఉంటుంది మూడోది మోక్షలింగం అని చిదంబరం టెంపుల్లో ఉంటుంది వరలింగం అని నీలకంఠ క్షేత్రంలో ఉంటుంది ఐదోది ముక్తిలింగం అని కేదార్నాథ్లో ఉంటుంది ఈ ఐదు లింగాలు శంకర్లు తెచ్చి భూమి మీద అయితే ప్రతిష్ఠించారు మరి ఆ శ్లోకాల విషయానికి వస్తే ఆ శ్లోకాలు ఏవో కాదండి సౌందర్య లహరి మనం డైలీ వింటూ ఉంటాము సౌందర్య లహరికి అమ్మవారు ఇచ్చిన శ్లోకాలు అయితే అవే మనం డైలీ వింటే మన లైఫ్ చాలా చేంజ్ ఓవర్ అవుతుంది ఇప్పుడు ఈ వీడియో మనం కాంచీపురంలో అయితే షూట్ చేస్తున్నాం కంచి కామకోటి పీఠంలో ఇక్కడికి శృంగేరి పీఠాధిపతులైన శ్రీ శ్రీ విధు విదూశేఖర భారతీ సన్నిధానం వారైతే ఇక్కడికి వచ్చారు ఆ రోజు మెయిన్ పీఠాధిపతులు అయితే శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు వాళ్ళ విజయయాత్రలో భాగంగా కాంచిలో ఆ రోజు అక్కడ స్టే ఉన్నారు ఆ స్వామివారు సో అక్కడే మనకి మనకి చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుందని తెలిసి నేను ఇంకా వెళ్ళకూడదు కాబట్టి అయితే వెళ్ళాడు సో మాకు అక్కడ ఈ ప్రీషియస్ మూమెంట్స్ అయితే దొరికాయి స్వామివారిని దర్శించుకోవడానికి రాజేష్ దర్శించుకున్నాడు కాబట్టి నాకు క్లిప్స్ అయితే దొరికాయి యాక్చువల్లీ మనం ఎలాగో శృంగేరి వెళ్ళి చంద్రమౌళీశ్వర ఆరాధన చూసే అంత అదృష్టం అసలు ఈ జన్మలో దొరుకుతుందో లేదో తెలియదు కాకపోతే కంచి మాకు దగ్గరలో ఉంది కాబట్టి ఆ రోజు రాజేష్కి దొరికింది ఆ అదృష్టం అయితే నెక్స్ట్ ఏంటంటే ఈ ఆరాధన ఎవ్రీడే ఎయిట్ ఎయిట్ థర్టీ టైంలో అయితే స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఆ గురువుగారు వచ్చి టెంపుల్ని అన్నిటినీ దర్శించుకొని వచ్చి స్టార్ట్ చేసే టైంకే నైన్ నైన్ థర్టీ అయింది కాంచీపురంలోని ఏకాంబర్నాథ్ టెంపుల్ ఇంకా పెరుమాల్ టెంపుల్ ఇవన్నీ దర్శించుకొచ్చి ఆయన తర్వాత చంద్రమౌళీశ్వర ఆరాధన అయితే స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ నైన్ నైన్ అలా స్టార్ట్ అయ్యే టైంకే నైన్ అలా అయింది ఆ ఆరాధన పార్టిసిపేషన్లో మా ఫ్యామిలీ ఒక పార్ట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు అసలు శృంగేరికి వెళ్తామో లేదో అది నెక్స్ట్ పార్ట్ అయితే మాకు ఆ దర్శనం ఇక్కడే కలగడం అది చాలా హ్యాపీ అనిపించింది ఆ స్వామివారైతే ఎక్కడైతే ఏ రోజు స్టే చేస్తారో అక్కడ ఆ రోజు నైట్కి డెఫినెట్గా చంద్రమౌళి ఆరాధన ఉంటుంది రీసెంట్గా స్వామివారి తిరుమల కూడా విజిట్ చేశారు చెన్నై విజిట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి డిలే అయింది నాకు ఈ మధ్య చాలా ఓపిక అయితే తగ్గిపోయింది చెప్పడానికి కూడా వాయిస్ ఓవర్ కొంచెం ఆయాసంలాగా కూడా వచ్చేస్తుంది ఎవరైతే ఈ పూజలో కూర్చోవాలి చూడాలి అనుకుంటారో వాళ్ళైతే ట్రెడిషనల్ వేర్ అయితే వే వేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఎలాంటి డ్రెస్సులు పడితే అలా వేసుకోవడానికి పర్మిషన్ లేదు బాయ్స్ కూడా పంచే టవల్ డెఫినెట్గా వేసుకోవాలి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్స్ షర్ట్ షర్ట్స్ ఇవన్నీ వేసుకోవడానికి లేదు తీసేయాలి పంచి టవల్ మాత్రమే వేసుకొని కూర్చోవాలి ఆ పూజలో ఆ పూజ జరుగుతున్నంతసేపు మనము చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము నేను ఆ అదే పూజని అక్కడ రాజేష్ లైవ్లో చూస్తుంటే నేను ఇక్కడ లైవ్ చూశాను రాజేష్ అక్కడ డైరెక్ట్గా చూసారు సారీ డైరెక్ట్గా చూస్తుంటే నేను ఇక్కడ లైవ్ చూశాను ఇంట్లో ఆ లింక్ కూడా వస్తుంది అంటే శారదా పీఠం వాళ్ళది ఒక ఛానల్ కూడా ఉంది వాళ్ళు డైలీ లైవ్ అయితే టెలికాస్ట్ చేస్తారు మాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకోవాలి అనే సంగతి అంటే రాజేష్ వెళ్ళాగా మళ్ళీ ఇంక అక్కడే బట్టలు పర్చేస్ చేసి మళ్ళీ ఆ పూజలో కూర్చున్నాడు ఫైనల్గా ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయింది రాజేష్ వచ్చేసరికి ఈ పూజ ఎంత చక్కగా జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైనా లైవ్లో ఎక్కడైనా మీకు దొరికితే చూడండి యూట్యూబ్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి ఈ పూజ చాలా స్పెషల్ మనకి ఐదు లింగాల్లో ఒకే ఒక్కదాన్ని చూసే ఆప్షన్ దొరుకుతుంది అంటే ఈ చంద్రమౌళీశ్వర ఆరాధన మాత్రమే దీన్ని మిస్ చేసుకోకండి అసలు శివ శివుడిచ్చిన ఐదు లింగాల్ని మనకు చూసే అదృష్టమే చాలా గొప్పది అందులో ఒకదానికి మనం దగ్గరుండి చూసే అదృష్టం వచ్చింది అంటే దాన్ని అస్సలు మిస్ చేసుకోకండి మీలో ఎవరైనా శృంగేరి వెళ్ళి ఈ ఆరాధన అయితే చూసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి చూడని వాళ్ళైతే ఒకసారి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి చూడండి లేదు కాదు అనుకుంటే మాత్రం ఒకసారి యూట్యూబ్లో కూడా వాళ్ళ ఛానల్ది అయితే చూడండి మీరు చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ని అయితే ఫీల్ అవుతారు అసలు అక్కడ శివుడికి మన ముందర అభిషేకము ఆ చిన్న లింగము అవి చూస్తుంటైతే మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే డెఫినెట్గా దొరుకుతుంది కాకపోతే మీ మైండ్ని వేరే వేరే చోట్ల పెట్టేసి ఇక్కడ వచ్చేదో చూస్తున్నాం అనే దాంతో పాయింట్తో చూడకండి మెయిన్ మన ముందర ఒక శివుడు ఉన్నాడు మనం ఆ అభిషేకంని చూడగలుగుతున్నాం ఇంత అదృష్టవంతులు మన ఐస్ ఎంత అదృష్టం చేసుకుంటే అవి చూడగలుగుతున్నాయి అనే పాయింట్లో చూడడానికి ట్రై చేయండి మీరు డెఫినెట్గా మీరు డెఫినెట్గా ఇంకో డిఫరెంట్ ఎఫ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఫీల్ అవుతారు అలా భారతీ తీర్థ స్వామి వారు సన్నిధానం వారు నడుచుకొస్తుంటే అందరూ మోకరిల్లి దండం పెడుతుంటే అసలు చిన్న పెద్ద అని ఏది లేకుండా అలా దండం పెడుతుంటే అసలు ఆయన ఎంత గొప్పవారో మనకు అక్కడే అర్థమవుతుంది అంటే నాకు ఇంత నాలెడ్జ్ లేని నాకే ఇంత ఇంట్రెస్ట్ అనిపించింది ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి ఇంకా బాగా అర్థమై ఉంటాయి ఏది ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు ఒక ఛానల్ నుంచి నండూరి గారి ఛానల్ నుంచి నాకు ఇవన్నీ అలవాటయ్యాయి సో అవి ఆయన చెప్పినవి ఏదైనా నా నియర్ బై జరుగుతున్నాయంటే నేను డెఫినెట్గా ఫాలో అవడానికి ట్రై చేస్తాను డివోషన్నే నమ్మని నేను ఆఫ్టర్ మా డాడీ చనిపోయిన తర్వాత డివోషనల్ పరంగా నాకు నమ్మకమే లేకుండా పోయింది అలాంటి నేను ఈ నండూరి గారి వీడియోస్ వల్ల నేను అసలు నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి నేను ఏదైనా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే నండూరి గారికి చెప్పుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ నండూరి గారు